ఇచ్చారు సీఎం. ఇక ఉక్కు నగరం విశాఖ ఇవాళ వైసీపీ ఉక్కు సంకల్పానికి వేదిక కాబోతోంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్ విశాఖ నగరంలో ప్రస్తుతం రోడ్ షో నిర్వహిస్తూ ఉన్న దృశ్యాలని మనం చూస్తున్నాం. ఈ రోజు సాయంత్రానికి యాత్ర ఎండాడకు చేరుకుంటుంది. 58 నెలల కాలంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించామని నిన్నటి అనకాపల్లి సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇక ఈ రోజు సభ వేదికగా జగన్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న విషయం. ఎందుకంటే ఇన్ని రోజుల యాత్ర అంతా ఒక ఎత్తు అయితే ఈ రోజు విశాఖపట్నం సిటీలో జరుగుతున్న యాత్ర ఒక ఎత్తు అని చెప్తున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్. ఎస్, ఈరోజు ముఖ్యమంత్రి యాత్రకి ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన సందర్భం ఎందుకంటే జరుగుతోంది విశాఖలో. ఇప్పటివరకు విశాఖకి సంబంధించి ప్రభుత్వం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు అనేక ప్రకటనలు మాత్రమే చేశారు. కానీ ఈరోజు ఆయన యాత్రకు వచ్చిన సందర్భంగా జన నీరాజనం పడుతున్నారు. మనం ఒకసారి విశాఖను చూస్తే మొత్తం పూర్తిగా జనసంద్రంతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడికి రావడానికి మరొక అరగంట సమయం పడుతుంది, కానీ అరగంట కంటే ముందే ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు, పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఉత్తరాంధ్రకు సంబంధించిన సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమ కళానృత్యాలు ఇట్లాంటి వాటితో ఘనస్వాగతం పలుకుతున్నారు. నగరం అంతా ఇట్లాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా పచ్చడిగులు లాంటివి కావచ్చు, లేకపోతే ఇట్లాంటి తీన్మార్ డబ్బులు లాంటివి కావచ్చు, ఇట్లాంటి వాటితో భారీ స్థాయిలో నగరం మొత్తం మీద ఇట్లాంటి దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన కొద్దిసేపు క్రితం గోపాలపట్నం వద్ద ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 జంక్షన్లు, అక్కడి నుంచి బాజీ జంక్షన్, ఎన్ఐడి జంక్షన్, మర్రిపాలెం, కలాస, ఈ జంక్షన్ అన్నీ సముద్రంతో కొట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున జనాలు లక్షలాదిగా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి కనిపించింది. మనం ఒకసారి చూస్తే ఇప్పటికి ఈ జంక్షన్ రావడానికి మనం అరగంట సమయం పట్టే అవకాశం ఉంది, కానీ ఇప్పటికే భారీ ఎత్తున ఈ నగరం పూర్వంగా నిండిపోయిన పరిస్థితి. పెద్ద ఎత్తున స్కూటర్లతో ర్యాలీలు కనిపిస్తున్నాయి. అలాగే కళాకారులు కావచ్చు, అయితే సాధారణంగా ర్యాలీలు చేసుకుంటూ తమకు ఇష్టమైన రీతిలో ముఖ్యమంత్రికి మెప్పించే రీతిలో పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఈరోజు స్పీచ్ మీద కూడా పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే విశాఖకి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర రాజధానిగా చేస్తామని ప్రకటన చేశారు. అలాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇక్కడనే ప్రమాణ స్వీకార కార్యక్రమం